రాష్ట వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి పునరుద్దరణ చర్యలు చేపడుతోందని జెన్కో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడారు. రాష్టంలో విద్యుత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని సీఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు భారీ నష్టం జరిగిందని, విద్యుత్ పునరుద్దరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా కష్టపడుతున్నారని, 100% పునరుద్దరణ జరిగే వరకు విద్యుత్ శాఖ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ముఖ్యమంత్రి సీఎండీని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు వరదల్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు వైర్లు తెగిపోయాయని సీఎం కేసీఆర్ కు సీఎండీ ప్రభాకర్ రావు వివరించారు. ఇంకా వానలు వరదల ఉధృతి తగ్గలేదని, జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదని, హైదరాబాద్తో పాటు చాలా పట్టణాల్లో అపార్ట్మెంట్లు నీటితో నిండి ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం అనివార్యం అయిందని తెలిపారు. కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేయడం జరిగిందని, పరిస్థితిని బట్టి మళ్లీ సరఫరా పునరుద్దరణ చేస్తామని సీఎండీ కేసీఆర్ కు వివరించారు.